బాపట్ల ఇండియన్ గ్యాస్ గౌడన్ వద్ద దీపావళి పండుగ సందర్భంగా వేగసేన ఫౌండేషన్ బాపట్ల వారి ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయి స్పీడ్ సైకిల్ పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా వేగసేన ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి పోటీదారులు పాల్గొన్నారని అన్నారు. పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న అందరికీ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేస్తామని ఆయన అన్నారు. అభినందనలు దీపావళి శుభాకాంక్షలు మీ అందరం పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి స్పోర్ట్ స్పిరిట్ తో ఒకళ్ళొకళ్ళని దోసుకోకుండా రాజకీయాలు చేయకుండా ఎవరికి జబ్బం తగలకుండా స్పీడ్ గా కష్టపడి తొక్కి ప్రైజ్ మీరు కొట్టాలని ఓడినా గెలిచినా ఇదే స్ఫూర్తితో మీరందరూ కలిసికట్టుగా ఉండాలని మిమ్మల్నందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి ఈ దీపావళి వెలుగులో దీప కాంతిలో ప్రజలందరూ చాలా బాగుండాలని మీ బిడ్డలు మీ పిల్లలు దీపావళి మందులు కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుని చెడుపై మంచి కలిసే ఈ దీపావళి లోకంలో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ. ఈరోజు ఆనంద దీపావళి జరుపుకుంటున్నాం. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ మహాదినం దీపావళి రోజున ఇన్ని మనసుతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరిగే స్పీడ్ సైకిల్ పోటీలకి ఇచ్చేసిన సైకిలిస్టులు అభిమానులు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి గలగా కలిగిన అభిమానులు ఎంతోమంది వచ్చారు. కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, చీరాల, పొల్లపల్లి, దిండిపాలు ఈ ఊళ్ళ నుంచి కూడా చాలా బాగా 105 మంది పాల్పంచుకున్నారు. 3 డపాలుగా ట్రిప్కి సుమారుగా 30 మంది చొప్పున మేము ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. 3 డప్పాల్లో క్వాలిఫయింగ్ ముగ్గురిని ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురిని తీసుకుంటూ 3 9 మంది సాయంత్రం ఫైనల్స్ 4 గంటలు జరుగుతాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్గా 50,000, 2వ ప్రైజ్గా 40,000, 3వ ప్రైజ్గా 30,000, 4వ ప్రైజ్గా 20,000, 5వ ప్రైజ్గా 10,000, 6వ ప్రైజ్గా 5,000, 7వ ప్రైజ్ 2,500, 8వ ప్రైజ్ 2,500, 3వ ప్రైజ్ కూడా 2,500. అందరికీ క్వాలిఫై అయిన అందరికీ 9 మంది మంది 9 మందికి ప్రైజ్లు ఇచ్చే విధంగా రాష్ట్రంలో ఈరోజు ఏర్పాటు రాష్ట్ర స్థాయి ఏర్పాటు చేశాం. బాపట్లో రాష్ట్ర స్థాయి స్పీడ్ సైకిల్ పోటీలు ఏర్పాటు చేశాం. దీనికి వేగేశ్వర ఫౌండేషన్ స్పాన్సర్షిప్గా ప్రతి సంవత్సరం రాబోయే 25 సంవత్సరాలు ఈ దీపావళి రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అని తెలియజేస్తానికి సంతోషిస్తున్నాం. ఈ అవకాశం భగవంతుడు మా వేగేశ్వర ఫౌండేషన్ కలగజేసినందుకు, ప్రజలందరూ కూడా అండదండలు అందించినందుకు, మరీ ముఖ్యంగా పోలీస్ ఎక్కడానికి కాకుండా మీ మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి పేపర్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానివ్వండి, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.